ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు. అందరూ బాగున్నారండి. నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై నీకు ఏ కీడు తగులదు. యోబు గ్రంథము 5:19. ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు మన పక్షం నుండగా అవి 6 బాధలైనా అవి 7 బాధలైనా అవి మనల్ని ఏమీ చేయలేవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, శరీరం నశింపచేయవాడికి కాక శరీరమును ఆత్మను నశింపచేవాడికి భయపడుడు అని. దేవుడు సర్వసమర్థుడు. ఈ దినాన నీకు ఏ కీడు తగలకుండా కాపాడగలిగిన వాడు ఆయనే. యోబును కాపాడగలిగిన దేవుడు, యోబుకు కలిగిన సమస్తాన్ని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు, యోబు కోల్పోయిన వైభవాన్ని తిరిగి ఇచ్చిన దేవుడు. ఈ దినాన నువ్వు కోల్పోయిన పూర్వ వైభవాన్ని దేవుడు ఇవ్వలేడా? కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇచ్చి దేవుడు నిన్ను మహింపరచలేడా? ఒక మాట గుర్తుపెట్టుకో సహోదరుడా, సహోదరి, నువ్వు పడిపోయావనుకుంటున్నావు కానీ దేవుడు నిన్ను తిరిగి లేపబోతూ ఉన్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నువ్వు కోల్పోయినంత తిరిగిచ్చి నిలబెట్టి గొప్ప మహిమగా నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఇది నానా, ఈ నా మాటలు వింటున్న ప్రియమైన దేవుళ్ళరా, దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వకృపాధి తండ్రి, నీ కొందనాలు. ఇది నా వాక్యమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ కీడు తగలకుండా కాపాడుతానని వాగ్దానం చేశావు. ఇది నా బిడ్డల చుట్టూ కంచి వేయమని, వారి కుటుంబాల చుట్టూ కంచి వేయమని, వారిని కాపాడమని, యోబుని దీవించిన దేవ వారిని కూడా దీవించమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.